फ्रेंड्स वेलकम टू बीबी सिक्स अपडेट्स कंग्रेचुलेशन टू श्री सत्य एंदुकंटे श्री सत्य नाइन्थ वीक कैप्टन श्री सत्य अयिंदी सो ओटिंग लो चाला चिट्टचिवर उन्नटुवंटि श्री सत्य कैप्टन अवडम तनकु ओक लक् अनुकोनि चेप्पुकोवालि तन अदृष्टं चेप्पुकोवालि एंदुकंटे ई गुरुवारं शुक्रवारं ओटिंग एदैना तारमैरे चांस उंदि एंदुकंटे एपिसोड ई रोजु आरु ई रोजु टेलीकास्ट अवुतदि काबट्टि तनकु 100% ओटिंग अनेदि पेरिगे चांस कूडा उंदनि चेप्पुकोवालि एंदुकंटे कैप्टन अयिंदि काबट्टि सो మొత్తానికి అలాగే ఇంకా ఎపిసోడ్లో ఉన్నటువంటి కొత్త కొత్త విషయాలు మీకు ఎప్పుడప్పుడు అందిస్తాను సో సక్సెస్ఫుల్గా ఆదిరెడ్డి గారు టాస్క్ సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని చెప్పుకోవాలి అలాగే మనకి గీతు రాయల్కి అదే ఆదిరెడ్డికి భారీ గొడవ కూడా జరగబోతుంది ఎందుకంటే గీతు రాయలు డెడ్ అయిన తర్వాత వైట్ డ్రెస్ వేసుకొని గీతు రాయలు ఆదిరెడ్డి దగ్గర ఉన్నటువంటి స్టిప్స్ దొంగతనం చేసి పోస్ట్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది అప్పుడు ఆదిరెడ్డి గారు కోపంలో తన మైక్ని కింద వేయడం జరుగుతుంది బిగ్ బాస్ ఒక సేపు అయిన తర్వాత అనౌన్స్ చేశాడు ఇదేంటంటే ఆదిరెడ్డి గారి యొక్క స్టిప్స్ మళ్ళీ ఆదిరెడ్డికి ఇవ్వడం జరుగుతుంది అలాగే గీతు రాయల్ నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు సో ఆదిరెడ్డిని నువ్వు వర్తించు ఎందుకంటే నువ్వు డెడ్ అయ్యావు నువ్వు డెడ్ అయిన పర్సన్ను అలాంటి స్టిప్స్ తీసుకోవద్దని చెప్పడం జరుగుతుంది అక్కడ ఆదిరెడ్డికి ప్లస్ అవుతుంది కానీ తన క్యాప్టెన్ కంటెండర్గా బిగ్ బాస్ తను సిక్ చేస్తాడు ఎందుకంటే తను మైక్ కింద పడడం వల్ల తను నైన్త్ వీక్ క్యాప్టెన్ కంటెండర్ ఛాన్స్ అనేది ఆదిరెడ్డి కోల్పోవడం జరుగుతుంది ఇక్కడ ఆదిరెడ్డి గారు ఎప్పుడు గీతు 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 అని ఎంట తిరగడం వల్ల ఆదిరెడ్డి గారికి ఈరోజు మైనస్ అయింది ఎందుకంటే గీతు వారు గొడవ పడడం వల్లనే ఆదిరెడ్డి మన కంటెండర్ అయ్యే ఛాన్స్ కోల్పోయింది కాబట్టి ఆదిరెడ్డి కంటెండర్ అయ్యే ఛాన్స్ కోల్పోయాడు అలాగే మన గీతురాయలు బాలాదిత్యతో గొడవ పడింది రేవంత్తో గొడవ పడింది అందరితో కంటిన్యూ గొడవ పడుతూనే ఉంది తన గేమ్ ఏదో అర్థం కాదు నేను ఎదవను అని చెప్తుంది ఇది నేను ఎవరి మాట నేను అంటుంది నేను ఆడేదే ఆట మీరందరూ ఆరాట ఆడట్లేదు బిగ్ బాస్ సిక్స్లో నేనున్నా కాబట్టి ఆట అనేది చాలా రసవంతంగా ఉండాలి అని చెప్పి తను ఏదో ప్రపంచంలో తనే ఒక ప్లేయర్ అని చెప్పి తను ఫీల్ అవుతుంది సో అలాగే గీతురాలు చాలా ఫీల్ అవుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఓటింగ్ ఆట కూడా చాలా ఘోరంగా పడిపోయింది గీతుది ఎందుకంటే తన ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఎప్పుడు 11 to 15% మధ్యలో ఓటింగ్ ఉన్న గీతురాలు ఇప్పుడు 8% పడిపోయింది తన ఓటింగ్ ఎందుకంటే తన చేతులారా తన గోతి తనే దూకున్నట్లు తన చేతులారా తన ఓటింగ్ అనేది పోగొట్టుకుంటుంది తను ఏమనుకుంటుందంటే బయట ఆడియన్స్ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు నేను చాలా తోపాటగానే అనుకుంటున్నారు బట్ యాక్చువల్గా అయితే ఒక ఫ్యామిలీ మీటింగ్ అనేది మన ఫ్యామిలీ వీక్ అనేది లెవెంత్ వీక్లో ఉంటుంది ఆ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్లు వచ్చి నీ గేమ్ చేంజ్ అని చెప్తే తప్ప అప్పుడన్నా తనకు కొంచెము బుద్ధి కానీ లేకపోతే తన ఆట తీరు కానీ చేంజ్ చేసుకునే విధానం ఏదైనా ఉంటుంది చెప్పుకోవాలి ఎందుకంటే ఎదుటి వ్యక్తి యొక్క వీక్నెస్తో తన గేమ్ ఆడుతుంది అది చాలా డేంజరస్గా ఆట అంటారు ఎందుకంటే తన ఓసీడీ ప్రాబ్లం ఉందని చెప్పి బాత్రూమ్ కడగానని చెప్పింది అదే ఓసీడీ ప్రాబ్లము మన ఎవరికి మన సిగరెట్ విషయంలో బాలాదిత్యకు ఉంది కంపల్సరీ తన సిగరెట్ తనకు వ్యక్తిగత విషయం బట్ కానీ తనకు అలవాటైన విషయాన్ని దెబ్బకొట్టడం అనేది చాలా మైనస్ అయిన పాయింట్ అది సో అది అందువల్లనే మన బాలాదిత్య గారు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో పడి తన ఓటింగ్ అనేది భారీ లెవెల్లో పెరిగింది ఇక్కడ గీతు రాయల్ యొక్క ఇంపాక్ట్ నెగిటివ్ అయ్యి తన ఓటింగ్ అనేది చాలా డ్రాప్ అయిందని చెప్పుకోవాలి అలాగే మొత్తానికి మన బ్లూ టీమ్ రెడ్ టీంలో ఉన్నటువంటి టాస్కుల్లో మొత్తము మనకు మిషన్ టాస్క్ కానీ ఇప్పుడు ఒక టాస్క్ జరుగుతుంది ఆ టాస్క్లో కూడా మనకు రేవంత్ మన రేవంత్ కాదు మన శ్రీ సత్య ఫైమ ఒక టీం పడతారు మన రెడ్ టీం నుంచి ఇక్కడనేమో మన రోహిత్ ప్లస్ ఇనియసులతో వీళ్ళు ఆడతారు వీళ్ళు ఒక గోడలాకుంటుంది ఆ గోడను పగలగొట్టి లోపలికి వెళ్ళి కీ ఓపెన్ చేయాలి ఎవరు ఫస్ట్ ఓపెన్ చేస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు ఇక్కడ శ్రీసత్య ఓపెన్ చేసి శ్రీసత్య మనకు విన్నర్ అవ్వడం జరుగుతుంది అక్కడ రోహిత్ ఇనియా సుల్తాన్ వాళ్ళిద్దరు ఓడిపోవడం జరుగుతుంది మొత్తానికి క్యాప్టెన్ కంటెండర్లాగా 8 మెంబర్స్ అవుతారు ఒక బ్లూ టీం నుంచి నలుగురు రెడ్ టీం నుంచి నలుగురు ఇక్కడ రెడ్ టీం నుంచి గీతు అవుట్ అవుతుంది అక్కడ నుంచి మన బ్లూ టీం నుంచి మన ఎవరు గీతు మన ఆదిరెడ్డి గారు అవుట్ అవుతారు మొత్తానికి కెప్టెన్ ఎవరయ్యారంటే ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పేది మన ఎవరికంటే మన శ్రీసత్యానికి చెప్పుకోవాలి ఎందుకంటే తను కెప్టెన్ అవ్వడం అనేది తనకు లక్ అని చెప్పుకోవాలి అలాగే సీజన్లో ఒక ఓటింగ్ ఉన్న పర్సంటేజ్ చూసుకుంటే మొత్తానికి మన ఒక 10 మెంబర్స్ మన ఈసారి నామినేషన్లో ఉన్నారు నైన్త్ వీక్ నామినేషన్లో ఉన్నారు వాళ్ళు ఎవరెవరు అంటే రేవంత్ ఉన్నాడు మన యొక్క రేవంత్ ఇనియా సుల్తానా ఆదిరెడ్డి గీతు కీర్తి బాలాదిత్య రోహిత్ ఫైమ శ్రీసత్య మెరీనా టోటల్గా 10 మెంబర్స్ ఉన్నారు ఈ టెన్ మెంబర్స్లో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే పర్సంటేజ్ ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఇంకా 4-5 యూట్యూబ్ ఛానళ్ళు అలాగే సోషల్ మీడియా అలాగే లైవ్ ఓటింగ్ ప్రకారం అన్నీ చూసి మీకు చెప్పడం జరుగుతుంది అలాగే మన బ్లూ టీమ్ ఇప్పుడు ఇక్కడ రెడ్ టీమ్
టాస్క్ గెలిచినా కూడా బ్లూ టీమ్ అనేది ప్రేక్షకులను గెలిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బ్లూ టీంలో ముఖ్యంగా మెరీనా, ఇనియా, వసంతి వీళ్ళ చాలా చాలా బాగా గేమ్ ఆడారు. ఇక్కడ రెడ్ టీం వాళ్ళు గేమ్ గెలిచారు కానీ వాళ్ళు చాలా కొంచెం క్రూరతగా క్రూరతత్వంగా ఆడిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక శ్రీయాన్ గేమ్ ఆడడం కానీ మన ఫైమ్ ఆడడం కానీ అలాగే రేవంత్ ఆడడం కానీ వీళ్ళందరూ కొంచెం అవతల వ్యక్తిని టార్గెట్ అయ్యే విధంగా ఉంది. సో మొత్తానికి ఇవన్నీ ఈరోజు వచ్చిన వరకు అప్డేట్ ప్రకారం చూసుకుంటే శ్రీసత్య క్యాప్టెన్ అయింది కదా, మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. కంగ్రాచులేషన్స్ శ్రీసత్య. అలాగే మన ఓటింగ్ ఆర్డర్లు ఎవరున్నారు, డేంజర్ జోన్లో 5 మెంబర్స్ ఉన్నారు, ఎవరెవరు అంటే మన యొక్క ఆదిరెడ్డి గారు, మన రోహిత్ గారు, ఫైమా, శ్రీసత్య, మీరిన్న వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. శ్రీసత్య క్యాప్టెన్ అయింది కాబట్టి ఏదన్నా పర్సంటేజ్ పెరుగుతుందా? ఎందుకంటే ఈరోజు గురువారం, శుక్రవారం 2 రోజులు తనకు ఛాన్స్ ఉంది కాబట్టి మేబీ పెరిగే ఛాన్స్ ఉంది. శ్రీసత్య సేవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో క్యాప్టెన్ అయినా కూడా మన క్యాప్టెన్ అయినా కూడా కొందరు హెల్మెట్ అయిన ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా శ్రీసత్య క్యాప్టెన్ అయితే అయింది. సో తను వేళ ఓటింగ్ ఆర్డర్లో మాత్రం చాలా డేంజర్ జోన్లో ఉంది. క్యాప్టెన్గా ఉంటే ఉండొచ్చు, లేదా హెల్మెట్ అయితే క్యాప్టెన్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇమ్యూనిటీ అయితే వాళ్ళకి ఇవ్వరు, జస్ట్ క్యాప్టెన్ బాధ్యత మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఎవరెంత పర్సంటేజ్ ఉన్నా చూసుకుంటే రేవంత్ 21.15% ఉన్నాడు, ఇనియా సుల్తాన్ 17.5, ఆదిరెడ్డి 10.5, గీతు 7.8, కీర్తి 7.18, బాలాదిత్య 8.5, రోహిత్ 6.79, ఫైమా 6.18, శ్రీసత్య 6.18, మెరీనా 6.18. వీళ్ళు 5 మెంబర్స్ చాలా డేంజర్ జోన్ అని చెప్పుకోవాలి. ఎవరంటే ఆదిరెడ్డి గారు, బాలాదిత్య, రోహిత్, ఫైమా, శ్రీసత్య, మెరీనా. బాలాదిత్య ఓటింగ్ పెరిగింది కాబట్టి తను 8.52% వరకు వెళ్ళిపోవడం జరిగింది. సో డేంజర్ జోన్లో ముఖ్యంగా డేంజర్ జోన్లో ఉన్నది ఎవరంటే మెరీనా, రోహిత్, జంట అండ్ ఫైమా, శ్రీసత్య. వీళ్ళలో నాకు తెలిసి శ్రీసత్య సేవైనా, రోహిత్, మెరీనా, ఫైమా వీళ్ళు ముగ్గురు ఎవరో ఒకరు హెల్మెట్ అవ్వడం 100% చెప్తుంది. ఏదైనా మిరాకిల్ జరిగి మళ్ళీ బిగ్ బాస్ ఏదైనా టెస్ట్ ఇవ్వాలని ఒకవేళ అనుకుంటే మాత్రం కొత్త పర్సన్ నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ వారం మాత్రమే గీతు ఫస్ట్ టైము, ఈ ఇన్ని వారాలలో గీతు నామినేషన్లో ఉన్న ఈ వారం మాత్రమే 7% ఓటింగ్లో పడిపోయింది గీతు. తన ఓటింగ్ చాలా డేంజర్గా పడింది అని చెప్పుకోవాలి. ఎంత డేంజర్ పడినా బిగ్ బాస్ తనని మాత్రం కాపాడుతాడు. ఎందుకంటే తను మంచిగా చెడు తెలియదు కానీ బిగ్ బాస్కి అయితే ఒక కంటెంట్ అయితే ఇస్తున్నాడు. అది కంటెంట్ ఎవరైనా ఇస్తుందా అంటే ఇప్పుడు ఇనియా సుల్తాన్ ఇస్తుంది, రేవంత్ ఇస్తుండో, ఒక గీతు రాయాలి. వీళ్ళు ముగ్గురు మాత్రమే ఏదో రకంగా మంచిగా వచ్చాడు, ఏదో రకంగా కంటెంట్ అయితే ఇస్తుండో. అలాగే ఇప్పుడు కంటెంటర్లకు ఇవ్వడంలో శ్రీసత్య కూడా జాయిన్ అయింది. శ్రీసత్య యొక్క కంటెంట్ మొత్తం నెగిటివ్ షేడ్ ఉన్న కంటెంట్ అయినా కానీ మొత్తానికైతే తనకు వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవాలి. సో మొత్తానికి టోటల్గా అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ క్యూట్ అండ్ టింపుల్ ఛానల్. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒకటి గంట సింబల్ కొట్టండి. గంట సింబల్ కొట్టడం వల్ల మన వీడియోలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్లు మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను. మొత్తానికి శ్రీసత్య క్యాప్టెన్ అయింది కదా, అది మీకు చెప్పడం జరిగింది. సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. జై హింద్.